శీతాకాలం నుండి వచ్చాము. ఎప్పటి నుంచో కోటి దీపోత్సవం చూడాలని ఆశతో ఇక్కడికి వచ్చాము. ఆ కళ ఇప్పుడు నెరవేరింది. అంటే కార్తీక దీపోత్సవం అంటే ఊర్లో జనరల్గా చూస్తాము, కానీ ఇంతమంది ముందు చూడడం అంటే మాకు చాలా కొత్తగా వింతగా ఉంది. అంతే ఇంకా ఏం చూసి. నా పేరు సోనియా అండి. మేము శ్రీకాకుళం జిల్లా మనస మండలం నుంచి వచ్చాము. ఇక్కడ అంటే ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాము, కానీ ఇక్కడికి రాగానే చాలా వింతగా ఉంది. ఇప్పుడు కుదిరింది. ఎప్పటి నుంచో మా అన్నయ్య తీసుకుని వెళ్తామన్నారు, ఇప్పటికి మాకు ఛాన్స్ వచ్చింది. చాలా బాగుంది ఇక్కడ చూసాము, అంటే టీవీలో చూస్తున్నాము అది వేరేగా ఉంది, ఇక్కడ రాగానే చాలా గొప్పగా అంత చాలా బాగానే ఉంది, చాలా వింతగా ఉందండి. ఇంకా ఇలా మేము శ్రీకాకుళం పలాస నియోజకవర్గం మనస గ్రామం నుంచి వస్తున్నాము. ఈ కోటి దీపోత్సవం అనేది టీవీలో గత 5-6 సంవత్సరాలుగా మేము చూస్తూనే ఉన్నాము. ఎప్పటి నుంచో రావాలని నేను మా అత్తగారు అందరం అనుకుంటున్నాము. మా అత్తగారు నడవలేకపోయినప్పటికీ కూడా మేము ఇక్కడ తీసుకొచ్చి దీపోత్సవం చూపించాలన్న దీనితోనే మేము హైదరాబాద్ వచ్చి దీపోత్సవానికి హాజరవుతున్నాము. ఈ మొత్తం ఏర్పాట్లు, పూల అలంకరణ కానీ దీపాల అలంకరణ కానీ మాకు చాలా బాగా అనిపిస్తుంది. చిన్న చిన్న చూసాం కానీ ఇంత పెద్ద అలంకరణ అనేది మేము ఎప్పుడూ చూడలేదు. ఇదంతా నిర్వహిస్తున్న భక్తి టీవీ యాజమాన్యానికి, నరేంద్ర గారికి, రమాదేవి గారికి మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ధన్యవాదాలు.